అస్సలాము అలైకుం. దేశ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ముస్లింల పరిస్థితి ఈ దేశంలో ఎటు చూసినా మనం ఎటుపోతున్నాము, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, దేశ పరిస్థితులు ఏంటి. ఇదే విధంగా మనం ఉన్న నియోజకవర్గం దగ్గర నుంచి చూసుకుంటే దేశవ్యాప్తంగా ముస్లింలు ఉద్యమించడానికి ఈ సమయం ఆసన్నమైందని మనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ఆర్సి అని, సిఏబి అని, మోడీ అమిత్ షాలు మాకు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాం. మా ముస్లిం మహిళలు ఒక సరుకులు కొనడానికి కూడా బయటికి రాని వాళ్ళు ఇవాళ ర్యాలీలో ఒక ఉద్వేగంతో, ఒక ఉత్తమమైన పద్ధతిలో శాంతిపూర్వకంగా హిందూ ముస్లిం భాయిభాయి అని మా సోదరిమణులు బయటకు వచ్చారు. ఇట్టి పరిస్థితి కల్పించిన అమిత్ షాని, ఆ మోడీని ఆ దేవుడు క్షమించడు. అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముస్లిం నలుగురు ఇంట్లో ఉంటే ఐదో వాడు మా జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. అంతగా అభిమానించాం, ప్రేమించాం. ఆ ప్రేమగా ఆదరణని ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవరు నోచుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వారి బిడ్డగా ఆదరించాం. ముస్లింలు ఆదరించినందుకు ఆయన ముస్లింల వ్యతిరేకంగా ఓటేసిన మళ్ళీ ఆయన దాన్ని తిరిగి అసెంబ్లీలో తీర్మానం చేస్తారని భావించాం. ఆ తీర్మానం చేసే సమయంలో, ముస్లింలు ఉద్యమించే సమయంలో ఇంకో రాజీగా ఎత్తుగడలేంటో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎందుకు ముస్లింల జీవితాలతో ఆడుకుంటున్నారనేది మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. మనం ఉన్న నియోజకవర్గంలో 20 డివిజన్లు ఉంటే దాన్ని 22గా విభజించే పద్ధతిలో ఒక డివిజన్లో 10,000 ఓట్లు ఉంటే దాంట్లో 8,000 ముస్లింలు ఉంటే ఆ నియోజకవర్గానికి మినిమం ఒక కార్పొరేటర్గా ముస్లిం నాయకుడు అవుతారనుకుంటే, మనం ఆ ఉన్న 8,000 ఓట్లని 4 డివిజన్లలో పంచిపెట్టి 4 రెళ్లుగా విభజిస్తే మన ఇంకా మన నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? డివిజన్ నాయకులుగా కూడా మనకి ప్రోత్సహించే పద్ధతులు లేకపోతే ఇంకా మనము ఈ మనం ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి, మళ్ళీ ఎంపీలుగా మన పార్లమెంట్కి అవకాశాలు వీళ్ళు ఎలా కల్పిస్తారని మేము ఒక ఆలోచన ధోరణిలో పడాల్సిన పరిస్థితి ఎదురుపడుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో అది ముస్లింలకి కేటాయించిన సీటు. మినిమం ఒక మొత్తం రాష్ట్రం మీద ఒక 5 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు ముస్లింలు రిప్రజెంట్ చేస్తారనే భావనతో ఉన్నప్పుడు ఈ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళి వేరే వారికి ఇచ్చారు. అయినా సరే ఆయన మంచి నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు అని మేము భావించాం. ఆయన సోదరుడిగా అభిమానించాం. మనకున్న అవకాశాన్ని కోల్పోయి ఆయన భుజాల మీద ఎత్తుకుని తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే చేసి ఎంపీ అయితే మా సోదరుడు ఎంపీ అయ్యాడని భావించాం. కానీ ఆయన మినిస్టర్ అయితే మినిస్టర్ అయ్యారని భావించాం. మినిస్టర్ అయిన తర్వాత ఆయన ముస్లింలకి చేసే చిన్న చూపుని మేము తట్టుకోలేకపోతున్నాం. అదే మన మా నియోజకవర్గంలో మా పార్టీ మన ముస్లిం సోదరుడు అయితే అలాగ మాకు అవమానిస్తాడా అని ప్రతి ముస్లిం భావించేలాగా చేస్తున్నాడు ఆయన.